దేశము ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన దేశంగా మారడానికి ఉపయోగపడింది. ఈరోజు పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు భూములకు హక్కులు వచ్చినాయి. భూ యజమానులు ఏ విధంగా అయినరు? సీలింగ్ భూముల పట్టాలు ఇవ్వడం ద్వారా, పేదలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసిన కృషి. ఆ రోజు జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు 100% వ్యతిరేకించారు. పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కానీ, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు ఈ భూస్వాములు అందరూ వ్యతిరేకించారు. ప్రతివాడికి భూమి వస్తే మా భూమిలో కూలీగా పనిచేస్తున్నాడు ఎవడు ఉంటాడు, మాకు బానిసలుగా ఎవరు ఉంటారు, వెట్టి చాకరి తగ్గిపోతుంది కదా, వెట్టి చాకరి పోతే మా మనుగడ ఎట్లా అని భూస్వాములు, జమీందారులు, వీళ్ళందరూ ఆ రోజు ఆ విధానాలను వ్యతిరేకించారు. వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే వాళ్లకు ఎప్పుడు పేదరికం అట్లనే ఉండాలి, పేదరికంలో మగ్గిపోతుండాలి. వాళ్ళ జీవితాలు బాగుపడితే మాకు కట్టు బానిసలు ఉండరు, వెట్టి చాకరి చేసే వాళ్ళు ఉండరు. మాకు వాళ్లకు తేడానే లేకుండా పోతే మేము వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసే పరిస్థితి ఉండి, ఒకే పరిస్థితిలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పోయినప్పుడు మాతో పాటు మా పక్కన విమానంలో వాళ్ళు కూర్చుంటే మేము భరించలేము. కాబట్టి ఈ వ్యత్యాసం ఎప్పుడు ఇట్లనే ఉండాలి, మేము అక్కడ ఉన్నతంగా పైన ఉండాలి, వీళ్ళంతా కింద ఈ కుళ్ళులో, కంపులో, విష వలయంలో బతుకుతూ ఉండాలి. వాళ్ళు ప్రతినిత్యము సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఉండాలి, వాళ్ళ జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు రాకూడదు అన్న ఆలోచన కొంతమంది భూస్వాములకు, ధరలకు, జమీందారులకు, జాగీర్దారులకు ఉంటుంది. అదొక భావజాలం. ఆ భావజాలం వాళ్ళతోనే పోతుంది, వాళ్ళల్లో మార్పు రాదు, వాళ్ళు పోతే కానీ ఆ భావజాలం పోదు. అట్లాంటి భావజాలం నింపుకున్న కొంతమంది అధికారం కోల్పోయిన నిస్పృహతో, అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీ, పగటిపూట అనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం. కానీ అధికారం ముసుగులో, ప్రజాప్రతినిధుల ముసుగులుగా, మంత్రుల ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న బందిపోటు దొంగలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో. వాళ్ళు ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది యొక్క పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి బ్యూటిఫికేషన్ అనే ఒక కాస్మెటిక్ డైలాగ్ యాడ్ చేసారు. మేము అందాల కోసం పనిచేస్తలేము, అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. మీకు అట్లాంటి ఆలోచన ఉందేమో, అట్లాంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు, ప్రజలందరికీ తెలుసు ఏ విషయం అనేది. ఈరోజు మా ప్రభుత్వము స్పష్టంగా వాళ్ళు ఏదైతే మేము మూసీ నది పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నము, మా ప్రణాళికల్ని, మా విధానాలని ప్రజలకు అపోహలు కల్పించి విష ప్రచారాన్ని లేదా కొత్తగా కొత్త బిచ్చగాడికి పొత్తుకూరు తిరగడు అని సామెత చాలా నానుడు పాతది నేను చెప్పినా మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు. అంటే ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలున్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు, అదేవిధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యత కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులు ఉన్నారు, ఎదురుగున్న దాంట్లో చాలామంది. అలాంటి వాళ్ళకు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారు అంటే తప్పు ఉందేమో, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికే మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విష ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత. ఇది సుందరీకరణ కోసం కాదు, మేమేమి దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు. ఆ విధానం మీరు కళ్ళతో చూసినారు. మేము మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి, మూసీ మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి,
వాళ్ళకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి,